హరి ఓం నమశివాయ్. ఓం నమశివాయ్. శ్రీ వీరభద్ర స్వామిని నమో నమః. మాతృపితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. దివ్యాత్మ స్వరూపులారా, మీకు ముందుగా ఒక మాట చెప్పుకోవాలి. ఏ ప్రక్రియ చేసినా కుల దైవం యొక్క ప్రార్థన, గ్రామ దేవత యొక్క ప్రార్థన, ఇష్ట దైవం యొక్క ప్రార్థన, ఇంటి విలవేల్పు యొక్క ప్రార్థన, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన తప్పనిసరి. ఇవి చేయకుండా ఏ ప్రక్రియ చేసినా అది ఫలించదు. కాబట్టి ఇవి చేసిన తర్వాతే ఏ ప్రక్రియకైనా పూనుకోండి. దివ్యాత్మ స్వరూపులారా, అనుక్షణ గండం నూరేళ్ల ఆయుస్సుల జీవితం గడుపుతున్న ఈ తరుణంలో మనం ఏ ఆపద ఎటు నుండి ముంచుకు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో మనం మన జాగ్రత్తలతో పాటు దైవానుగ్రహం కొరకు కొన్ని ప్రార్థనలు చేయవలసి ఉంటుంది. మనకు దైవానుగ్రహం ఉంటే ఎటువంటి ఆపదలు కూడా దగ్గరకు రావు. సర్వ జగత్ రక్షకుడైన శ్రీరాముని శ్లోకములు చదువుకొని మనం బయటికి వెళ్లినా లేక ఏదైనా సరే పని ప్రారంభించినా ఈ శ్లోకమును ఓ 21 మనసున తలంచుకొని ప్రారంభించిన ఎడల మనకు అన్నింట విజయ దుందుబిలు మోగుతూ విజయ పరంపరలతో జీవితమును సుఖమయం చేసుకోగలం. అతి సునాయాసమైన, అతి సహజమైన, నేర్చుకోవడానికి అతి సులువైన ఈ శ్లోకమును రోజుకు 21 తలంచుకున్నా చాలా మంచిది. వీలు కాని వాళ్ళు ఏదైనా పని ప్రారంభించే ముందు లేక ఎక్కడికైనా ప్రయాణం వెళ్లే ముందు ఈ శ్లోకమును పఠించుట చాలా మంచిది. శ్లోకము: ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ శ్లోకమును 21 తలంచుకుంటే చాలు, మనకు ఎటువంటి ఆపదలు రాక మనకు ఆ శ్రీరామచంద్రుని యొక్క రక్ష సర్వ జగద్ రక్షగా మనల్ని కాపాడుతూ ఉంటుంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. దివ్యత్మ స్వరూపులారా, చేయండి. చేసి ఆపదల నుండి బయటపడి జీవితమును సుఖమయం చేసుకోవాలని కోరుచు చేయండి. చేసి తప్పక ఫలితం పొందగలరని ఆశిస్తూ మీ రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్.